హాయ్ ఎవరి వన్ నేను రాకేష్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియోలో మన టాపిక్ ఏంటంటే మన యొక్క ఆధార్ కార్డుతో తో మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మంది అయితే డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తారు డ్రైవింగ్ టెస్ట్ కూడా అయిపోయింది బట్ కార్డ్స్ అయితే రాలేదు సో మీకు కూడా ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అయితే ఇస్తాను కార్డ్స్ ఎలా తయారు చేసుకోవాలని కూడా మీకైతే ఖచ్చితంగా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇంకోటి ఏంటంటే చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్ మిస్ అవుతూ ఉంటుంది పోయి ఉంటుంది సో అట్లాంటి వారు కూడా సో కొత్త కార్డ్స్ తయారు చేసుకోవచ్చు లేదంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ మొబైల్లో కూడా చూపించి మీరైతే సో పోలీసుల నుంచి ఎస్కేప్ అయితే కావచ్చు సో ఇది మీకు ఖచ్చితంగా మొబైల్లో చూపించినా కూడా మీకైతే వర్క్ అవుట్ అయితే అవుతుంది సో మీకు డ్రైవింగ్ లైసెన్స్ మీరైతే సింపుల్ గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు చాలా మంది కంప్యూటర్లో అవుతుంటారు సో బేసికలీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు నా వీడియో మీరు చూస్తున్నారంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ మాక్సిమం మొబైల్స్ లోనే చూస్తారు ఏదో ఫైవ్ పర్సెంట్ కంప్యూటర్లో చూస్తుంటారు సో మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను సో కంప్యూటర్ లో కూడా మీరు అదే విధంగా డౌన్లోడ్ చేస్తారు ఆంధ్ర ప్లస్ తెలంగాణ ప్రతి ఒక్కరికి చెప్తాను సో తెలంగాణకు వస్తారు సపరేట్ అనమాట ఎందుకంటే నా తెలంగాణ వాళ్ళకి ఆధార్ కార్డు అయితే లేదు సో మీ దగ్గర ఎవరైనా తెలంగాణ నుంచి వీడియో చూస్తున్నట్లే మీ యొక్క ఆధార్ కార్డును కనుక నాకు సెండ్ చేసిన తెలంగాణ ఎలాగ డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకోవాలనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సింపుల్గా మీరైతే మీ యొక్క ఏదైనా బ్రౌజర్ అయితే ఓపెన్ చేయడం నేను అయితే సింపుల్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుంటున్నాను సో నేను చెప్పిన ట్రిక్స్ ఖచ్చితంగా మీరైతే ఫాలో అవ్వండి మళ్ళీ ఆ ట్రిక్స్ అనేవి మిస్ చేసి కింద అయితే అవుట్ అవ్వట్లేదు డౌన్లోడ్ అవ్వట్లేదు అని కామెంట్ అయితే చేయొద్దు సో ఇంకో విషయం ఏంటంటే నా స్క్రీన్ పగిలిపోయిందని ఖచ్చితంగా ఎవరు కామెంట్ అయితే చేయొద్దు ఎందుకంటే ఇది నా వాల్పేపర్ సో నేను సింపుల్గా క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకున్నాను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకునే సో ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా త్రీ డాట్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది మీరు చూసే ఉంటారు సో ఇదేంటంటే మన కంప్యూటర్ టైప్లో మన మొబైల్ మారుతుందన్నమాట సో దీన్ని అయితే ఎనేబుల్ అయితే చేసుకోవాలి సో ఎనేబుల్ చేసుకోగానే సర్చ్ బార్లకు వెళ్ళి ఆర్టీఏ సిటిజన్ ఏపీపీ అని అయితే మీరైతే సర్చ్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ ఉంది కదా మీరైతే చూడండి ఆర్టీఏ సిటిజన్ ఏపీపీ సో దీన్నైతే మీరైతే ఇలాగైతే టైప్ చేయగానే మీకు అయితే ఓపెన్ అయితే అయితే అవుతుంది సో నేను ఏం చేస్తానంటే నేను ఆ ఫోన్ని మీ అందరికీ ఉపయోగ అర్థమయ్యేలా సో అడ్డంగా అయితే తిప్పేసుకుంటున్నాను సో మీరైతే చూడొచ్చు సో ఫస్ట్లో ఒక వెబ్సైట్ అయితే వచ్చింది చూడండి ఆర్టీఏ సిటిజన్ ఏపీపీ ఏపీ ఈ ప్రగతి డాట్ ఓఆర్జీ అయితే మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది కదా ఫస్ట్ ఒక వెబ్సైట్ సో ఇదే వెబ్సైట్ అనమాట ఫస్ట్ వెబ్సైట్ దీన్నసరికి మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని అయితే నేను క్లిక్ చేసుకున్నాను సో క్లిక్ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది సో మీరు ఏం చేస్తారంటే సో స్టేటస్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కొంచెం కింద స్క్రోల్ చేసినట్టు స్టేటస్ అని కనిపిస్తుంది చూసారా సో దాని మీద క్లిక్ చేయండి అక్కడ ఏం చేస్తుంది అంటే డ్రైవింగ్ లైసెన్స్ డిఎల్ అనే ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది ఫస్ట్ ఆప్షన్ అనమాట సో అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే సర్వీస్ టైప్ అనమాట సో దానికంటే ముందు విత్ అప్లికేషన్ నెంబర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూసారా మీ దగ్గర మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ నెంబర్ ఉన్నట్లయితే సింపుల్గా మీరైతే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్తో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను మీకు ఏం చెప్పానంటే మీ యొక్క ఆధార్ కార్డ్తో డౌన్లోడ్ చేస్తాను అని చెప్పాను కాబట్టి వితౌట్ అప్లికేషన్ నెంబర్ అనేది నేను అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను చూసారా సో వితౌట్ అప్లికేషన్ నెంబర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ సర్వీస్ టైప్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ ఏం చేస్తారంటే డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీరైతే పెట్టేసుకోండి సో నేను డ్రైవింగ్ లైసెన్స్ అని పెట్టించుకున్నాను స్వచ్ఛమైన ఆప్షన్ అయితే ఉంది సో ఇక్కడ ఏం చేస్తారంటే ఆధార్ నెంబర్ అని పెట్టుకోండి ఎందుకంటే మనం ఆధార్ నెంబర్తో డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఆధార్ నెంబర్తో పెట్టుకోండి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కావాలంటే మీరు అక్కడ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ కింద మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో నేను ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను పక్కనే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని సో డే టు మంత్ ఇయర్ లెక్క మీరు కరెక్ట్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ అయితే పడుతుంది సో మీరు ఎవ్వాలంటే ఇవ్వండి లేదంటే మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు సింపుల్గా సచ్చిన అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి సో ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోయింది ఇక్కడ మన పేరు చూసా ఇక్కడ మన పేరుతో పాటు వచ్చేసింది మనకు ఒక అప్లికేషన్ నెంబర్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ రెండు వస్తే పక్కనే మన పేరు వస్తుంది సో పక్కనే డౌన్లోడ్ డిఎల్ అని ఉంది సో దీన్ని అయితే సింపుల్గా డౌన్లోడ్ అయితే చేసుకోండి సో ఇక్కడ నాకు ఫీడ్బ్యాక్ అయితే అడుగుతుంది సో నేను వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే ఇచ్చేస్తున్నాను సో గుడ్ సో ఇక్కడ గుడ్ అయితే ఇచ్చేసాను సో మనకైతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది సింపుల్గా దీన్ని ఓపెన్ అయితే చేస్తున్నాను చూడండి సో ఇది మనకి వచ్చేసరికి సో ఇదైతే ఓపెన్ అయితే కావట్లేదు ఎందుకు ఓపెన్ కావట్లేదు అంటే నా మొబైల్ వచ్చేసరికి స్క్రీన్ రికార్డింగ్లో ఉందన్నమాట సో అందుకే ఇదైతే ఓపెన్ అయితే కావట్లేదు సో నేను బ్యాక్ వెళ్ళి ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మైఫైస్లోకి వెళ్ళి సో నా డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఒకసారి చూస్తాను సో ఇప్పుడు నేను డాక్యుమెంట్స్లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేస్తాను సో ఇప్పుడు ఓపెన్ అవుద్దో లేదని సో సింపుల్గా ఇప్పుడైతే ఓపెన్ అయింది మీకు కనిపిస్తుందో లేదో సో ఈ విధంగా మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ సింపుల్గా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది సో డాక్యుమెంట్ల ద్వారా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డిటీపీ సెంటర్ అంటే ఫోటోస్ ని పివిసి కార్డ్స్ తయారు చేసే షాప్ కనుక వెళ్ళినట్లయితే సో ఒక వంద రూపాయలకే మీకైతే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ డూప్లికేట్ అనేది తయారు చేసేస్తారు సో దాన్ని యూజ్ చేసి మీరు ఎక్కడైనా తిరగొచ్చు పోలీసులు కూడా మీకు ఎటువంటి రిస్ట్రిక్షన్ అయితే పెట్టరు సో ఖచ్చితంగా వర్క్ అయితే అవుతుంది ఎందుకు అంటే నేను చాలా సార్లు ఫేస్ చేశాను నాకైతే కార్డు రాలేదు అయినప్పటికీ నేను అటువంటి కార్డు అయితే తయారు చేసుకుని ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాను సో ఎవరు కూడా ఆపడ ఎందుకంటే ఏజ్ వారికి తెలుస్తుంది కాబట్టి మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్ మన యొక్క ఫోటో ఉంటుంది సో క్యూఆర్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనం ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని యూజ్ అయితే సో వీడియోని మీరు ఎంత వరకు చూసారంటే వీడియో మీకు నచ్చుతుంది లేదంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో మీదే ఈ విషయాన్ని తెలుసుకోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని షేర్ అయితే చేయండి వెళ్ళేటప్పుడు ఒక విషయం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైక్ అయితే అప్డేట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ చాలా అయితే వాచ్ చేయండి సైనిక బాయ్ బాయ్ జై హింద్